మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. సో కేసీఆర్ ఈ టీఆర్ఎస్ అనే ఉద్యమ పార్టీని తీసేసి ఎప్పుడైతే బీఆర్ఎస్ అనే దుకాణం పట్టుకొచ్చిండో, సో పేరు చేంజ్ చేసింది కాబట్టి పార్టీ ఓడిపోయిందనే ఒక చర్చ నడుస్తుంది. ఇది ఎంతవరకు అంటే అది కూడా కాదు, నేను చెప్తున్న లాంగ్ పీరియడ్ అయిపోయింది. అన్ని ఉద్యమ వాగ్దానాన్ని భంగం చేసిండు, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చిండు, కాళ్ళు ముక్కిన కలెక్టర్కి ఎమ్మెల్సీ చేసిండు, ఐటీ డిపార్ట్మెంట్ దాడి చేసి 200 కోట్ల రూపాయలు సింగిల్ రైడ్లో పట్టుకున్నటువంటి పారసారథి రెడ్డి లాంటి వాడికి రాజ్యసభ ఇచ్చి సత్కరించిండు, 6 ఏళ్ల పోస్ట్ ఇచ్చి. సో అన్ని ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు వీటన్నిటి యొక్క ప్రభావం ఈ రకంగా జరిగిందని నేను అనుకుంటున్నా. సో ఈ కారణాల వల్ల బీఆర్ఎస్ అనేది ఇంకో కారణం. అసలు తెలంగాణ కోసం పోట్లాడిన పార్టీ గారికి పేరుంటే ఆ తెలంగాణ వరల్డ్ వీకేస్ ను బి తీసుకొచ్చి భారత్ అని చెప్పి ఆ బీఆర్ఎస్ పెట్టడంతో నీకు నష్టం జరిగింది. అది వాస్తా వాస్తా కాదా అయితే ఇంకేం చేయాలి నాకైతే నేను అనుకున్నాను. ఏదో దేశవ్యాప్తంగా దేశ ప్రధాని అయితే అని కలలు కానట్టున్నాడు, ఎవరో చెప్పుకుంటారు దేశ ప్రధాని అయితే అని అనగానే పాపం ఆ ఊహల్లో ఆ టీపీకి బి పెట్టిండు. అంతమంది మీకు జ్ఞాపకం, మొదటి శాఖ ఆంధ్రాలో తెరిచిండిపోయి చూడు చూడాలి, పెద్ద జోక్ అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఒక చర్చ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళందరినీ ఆంధ్ర పాలకులు మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, దొంగలు దూర్తులు దుష్టులు అందరి తిట్టాడు. ఇంకా పదాలు ఎక్కువనే నేను తక్కువ చెప్పినా. అట్లాంటి వాడిని ఎవరో అడిగిండ్రు, మరి ఆంధ్ర పాలకులు రాక్షసులు అంటున్నారు కదా, ఆంధ్ర ప్రజల మాట ఏంటని అంటే లంకలో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడే అన్నాడు. క్లాసిక్ డైలాగ్ అది, లంకలో పుట్టిన ప్రతి ఒక్కడే రాక్షసుడు అని. అట్లాంటి లంకలో మొట్టమొదటి శాఖ తెరిచిండు బీఆర్ఎస్. మరి రాక్షసులు ఏమైపోయారు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న విభీషణుల రాక్షసుల మరి గడిదలవాలంటే కేసీఆర్ అనేవాడు అన్ని రకాల మిస్టేక్స్లో అదొక మిస్టేక్ బీఆర్ఎస్ చేయడం. దాంతో ప్రజలు కూడా ఇక సెంటిమెంట్కి దూరం అయ్యి తెలంగాణకి దూరం అయిపోయింది, ఇక మాకు అవసరం లేదనుకున్నారు. సో కేసీఆర్ ఎక్కువ సెంటిమెంట్స్ నమ్ముతారా సార్? అంటే ఈ మూడు నమ్మకాలు లేకపోతే వాస్తు బాగాలేదని చెప్పి ఇప్పుడు మీరు చూసారు కదా తెలంగాణ భవన్ గేట్లు మారుస్తుండ్రు సార్, సరైన పేపర్ చాలా మంది వెళ్ళిపోతున్నారట బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అందరూ వెళ్ళిపోతున్నారు, గేట్లు మారుస్తే ఏమైనా ఉంటుందేమో అనే ఆలోచనతోటి చెప్పిస్తున్నారు. వాస్తు సహజంగా చాలా మంది నమ్ముతుంటారు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి తన అఫీషియల్ క్వార్టర్ కూడా నేనే దాన్ని పూర్తిగా వాస్తుకు అనుగుణంగా మార్చిన, 100% వాస్తు చేసినాం మేము. యాజ్ నార్త్ ఈస్ట్లో చెట్లు ఉంటే కొట్టించినాం, బిల్డింగ్స్ పాత ఉంటే కొట్టి దాన్ని తీసేయించినాం, నార్త్ ఈస్ట్ డోర్ ఓపెన్ చేయించినాం డోర్ లేకుంటే, ఇవన్నీ చేసినాం. ఆయన నమ్ముతాడు కాబట్టి చెప్పిండు మాకు ఇవన్నీ చేయండి, పర్ఫెక్ట్ ఉండాలి వాస్తు, 100% ఉండాలంటే వల్ల 100% వాస్తు పద్ధతిలో దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. సో ఆయనకు ఆ నమ్మకాలు ఉన్నాయి. మనం చూసినాం యజ్ఞ యాగాదులు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తాడు కదా, మరి ఆ యజ్ఞాలకు యాగాలకు మంత్రాలకు చింతకాయలు రాలు మనకి ఏం తెలుస్తుంది. ఆయన అయితే 10 ఏళ్ళు అయితే అధికారం అనుభవించాడు, దానికంటే ముందే యజ్ఞయాగాదులు చేసాడు. మరి ఆయన అడిగితే ఓ మొన్న చేసిన రాజస్వ యాగం ఫలితమే అంటాడేమో. మనం అనుకుంటాం ప్రజల యొక్క అభిష్టం ప్రకారం ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమ నేత కాబట్టి అధికారంలోకి వచ్చిన మనం అనుకుంటాం. ఆయన ఇష్టం, అది 100 కారణాలు ఉంటాయి నీ అధికారంలో రావడానికి, అందులో ఒక కారణం వాస్తు అనుకుంటాడు కావచ్చు. సో మన దాన్ని తప్పట్లేము, అది ఒక పర్సన్ యొక్క వ్యక్తిగత వ్యవహారం. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన రాజసూయ యాగానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయన్నారు. అది ఎక్కడిది అనేది క్వశ్చన్ కదా, ఆయన ఎప్పుడు చెప్పలే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో. సో అది కనుక ప్రజాధనం అయితే లేదా అవినీతి సొమ్ము అయితే మనకు డెఫినెట్లీ మనం అబ్జెక్ట్ చేస్తాం కదా. సో బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని మేము తలుచుకుంటే కూల్ చేస్తామని చెప్పి, ఏం చెప్తారు సార్? ఎట్లా కూరుస్తారండి 8 మందితో? ఏకనాథ్ షిండేలు వస్తారు లేకపోతే ఎలక్షన్స్ అయిపోయిన డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటే ఎట్లా వస్తుంది? అంటే అవుట్ రైట్ అందరిని కిడ్నాప్ చేస్తారా, లేకపోతే ఉన్న కాంగ్రెస్లో సగం మందిని కొనుక్కొని పోతారా రాత్రి రాత్రి? అసలే అమిత్ షా అండ్ మోడీ కాంబినేషన్ నేను కూడా ఒప్పుకుంటా, డెడ్లీ కాంబినేషన్ అది. అదేమి లాల్ ఎవరు మన అద్వానీ గారును వాజ్పేయి కాంబినేషన్ కాదు, వాళ్ళంతా పాపం నీతి నిజాయితీ ఓ సిద్ధాంతాల ప్రాతిపదిక పార్టీని బ్రహ్మాండంగా నడిపినారు సిద్ధాంతాల మీద. ఈ మోడీ అమిత్ షా అనేది మీరు అటు చూస్తే మీరు ఇటు చుక్కామయమవుతుంది. అటువంటి కాంబినేషన్ అది, డెడ్లీ కాంబినేషన్ వాళ్ళది. ఎన్నో గవర్నమెంట్స్ ఓటరు దేశంలో చూడంగా, డెమోక్రటిక్ ఎన్నికైనటువంటి ఎన్నో గవర్నమెంట్ని 5-6 గవర్నమెంట్లు కుప్పగొచ్చి పారేసింది. రాత్రి రాత్రి ఎమ్మెల్యేలు కొన్నారు, మంత్రులు కొన్నారు, వాళ్ళందరూ సిద్ధహస్తులు. అంటే వాళ్ళు అనుకుంటే అవుతుంది అంటారా? మరి వాళ్ళు అనుకుంటే ఈ 60-30 మందిని కొన్నాకుంటారు. ఆ భయానికి ఈయన గేట్లు ఎత్తినట్టున్నాడు ఆ మాట. ఆయన ఆలోచిస్తుండే తీసుకుందినా లేకపోతే రాజీనామా చేసినాక తీసుకుందినా, మళ్ళీ మీరు రాజీనామా చేసి రెండని చెబుతున్నా అని ఆలోచే లోపల ఈయన వచ్చి ఎలక్షన్ అయిపోయిన డబుల్ ఇంజన్ సర్కార్ వస్తారంట లక్ష్మణ్ గారు. అంత సీనియర్ లీడరు ఎలక్షన్ అయిపోయిన డబుల్ ఇంజన్ అంటే ఏం అనుకోవాలి? అంటే ఏదో ఎసరు పెడుతున్నారు మనం మోదీ తెలుసుకుంటే కాంగ్రెస్ కథ కావచ్చు అని నిప్పు పెడతారనే అర్థం కదా. సో నువ్వు నాకు నిప్పు పెడతా అంటే నేను ఇంట్లో కూర్చుంటానా? సో నా ప్రయత్నం నేను చేయాలని అందుకే గేట్లు తెరిచి కూర్చున్నా, అందుకని వస్తున్నది.
సో ఇప్పుడు సంఖ్య పెరుగుతుంది సార్, కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెరుగుతుంది 79 దాకా అయితే. ఆ 79-80 అయినాక అంత ఈజీ కాదు కదా, గవర్నమెంట్ పడే కష్టమే ఇక. సో ఆ కారణం చేత కూడా రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచినావని నేను అనుకుంటున్నాను. పిల్లర్ కొంచెం గట్టిగా అయితే ఏం చేయలేం కదా సార్, జేసీబీతో కూల్చేసినా కూడా అంత ఈజీ కాదు. అందుకని ఆ స్ట్రెంత్ కోసమే ఆయన పరిస్థితి అట్లా తీసుకొచ్చింది, పరిస్థితిని కంప్రెషన్ క్రియేట్ చేస్తుంది రేవంత్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది సార్, దాంట్లో 13 అంశాలు ఉన్నాయి, కేవలం 5 అంశాలే చేసారు, 100 రోజులలో పూర్తి చేస్తున్నారు, అవుతుందా ఎండింగ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు అయినా? అన్నీ కూడా ప్రారంభించారు. మీకు ఒకటి అండి, బస్సు అయితే అందరు మహిళలకు ఉచితంగా ఈరోజు వాడుకుంటున్నారు, దానివల్ల కొత్త సమస్యలు కూడా వచ్చినాయి, ఆటో డ్రైవర్ల సమస్యలు, భోగోళ్ళకి సీట్లు ఎదుర్కోకపోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇదైతే కానివ్వండి, మేము అయినా సరే వెనకపోవట్లేదు, అదొకటి మాత్రం అందరికి యూనివర్సల్ గా ఎంపీ ఎలక్షన్ తర్వాత దాన్ని తీసేస్తారంటా ఉంది. తీయరు, అది ఉంటుంది, కొనసాగుద్ది. అదిగా అదనంగా బస్సులు కొంటారు, వేలాది బస్సులు, ఈరోజు ఆల్రెడీ 1000 బస్సులు ఆర్డర్ చేసారు, ఇంకో 2000 బస్సులు కూడా కొంటారు. అది ఆ రకంగా అధిగమిస్తారు తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని వెనకకు తీసుకునే సమస్య లేనే లేదు, నెంబర్ 1. మిగిలిన వాగ్దానాలు కూడా స్టార్ట్ చేశారు లాంఛనంగా, ఇది చివరి బెనిఫిషియరీ వరకు పోవడానికి కొంత సమయం పడుతుంది, చాలా డబ్బులు అవసరం పడుతుంది, దానికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా అనేది ఆలోచిస్తున్నారు. బట్ ఒకే ఒకటి ఏంటంటే, అన్నీ కూడా ఏ డాటా అయితే మేము సేకరించినామో ఆ డాటాను క్రోడీకరించి దాన్ని మొత్తం రేషనలైజ్ చేసి అర్హులు ఎవరో తెలుస్తాం. ఆ వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నదో వాళ్ళకే ఈ పథకాలు వర్తిస్తాయి, మిగిలిన వాళ్ళంతా అనర్హుల కింద లెక్క. మనం కూడా ఒప్పుకోవాలి, కలర్ టీవీ ఉన్నాడు, కారు ఉన్నాడు, ఫ్రిడ్జ్ ఉన్నాడు, ఈ ఎందుకంటే వాళ్ళకి ఈ బెనిఫిట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఎందుకు, గతంలో ఇష్టం ఇచ్చారు కదా. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడాను రైతు బంధు ఇచ్చి, అమెరికాలో ఉండే డాక్టర్కి రైతు బంధు వేసి, ఇవన్నీ పిచ్చి పనులు అవన్నీ. సో ప్రజల కోసం అట్లా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు కాబట్టి అది స్ట్రీమ్లైన్ జరుగుతాయి ఖచ్చితంగా. సో ఓన్లీ అర్హులకు మాత్రమే కార్డు ఎవరెవరైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఓ లిమిట్ పెట్టి దాన్ని ఇవ్వడం, అన్ని బెనిఫిట్స్ ఇస్తాం, చివరి కంట చివరి మనిషికి కూడా ఇస్తాం, కానీ పాపులేషన్ అందరికి కాదు, అందరికి పాపులేషన్ ఇవ్వడానికి అసలు డబ్బులు సరిపోవు, ఇట్స్ నాట్ పాసిబుల్. సో కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి కూడా పోతుండని ఒక చర్చ నడుస్తుంది, అప్పుడేమో ఎట్లా రాజ్యం అని ఇప్పుడు రెడ్డి రాజ్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎట్లా ఎట్లా చెప్తారు సార్, బీసీలకు టికెట్లు ఇస్తున్నాడని బీసీలను పక్కన పెడుతుండని చెప్పి? అట్లానే అనలేము, నేను జనరల్ అయితే నేను చేయలేను, కానీ సహజంగా కూడా రెడ్డిస్ అనేది ఒక పవర్ఫుల్ సెక్షన్ ఇక్కడ. ఇంకా వెలమలన్నా పాపులేషన్ వైజ్ తక్కువనేమో, కానీ ఇప్పటికి కూడా మన ఊళ్ళలో రెడ్లు ఏది చెప్తే అది వినేటువంటి పరిస్థితి, ఒక దాని ఏమంటారు గ్రిప్ ఉంది వాళ్ళకు, ఆ పట్టుంది, ప్రజల మీద ఉంది, అధికారం మీద ఉంది. సో ఆ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు సహజంగా కొంతమంది సమర్థులు వస్తారు, అంతమంది సమర్థులు వచ్చాక నేను నీకు 5 ఇస్తాను, 3 ఇస్తాను, అందరినీ కట్ చేయలేరు. మీరు మీరే చూస్తున్నారు కదా, జిల్లా వారీగా ఇప్పుడు జనార్డీ గ్రూప్ ఉంది, జనార్డీ కొడుక్కి ఆల్సిన అవసరం వచ్చింది మీకు, బికాస్ జనార్డీ చాలా సుదీర్ఘకాలంగా పవర్ఫుల్ లీడరు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు పవర్ఫుల్ పీపులే. తమ్ముడికి మీరు ఎమ్మెల్యే ఇవ్వాల్సి వచ్చింది, మంత్రి అన్నకు మంత్రి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇట్లా మీరు జిల్లా వారీగా పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయన మరి ఇప్పుడు 8 నీ గెలిపిస్తా లేదా మొత్తం జిల్లా అంతా నీ గెలిపిస్తా, ఒక్కడు కూడా గెలిచే సమస్య లేదని ఒక ఛాలెంజ్ చేసాడు. భద్రాచలం తప్ప అందరికి గెలిపించాడు కదా, మీరు ఆయన రెడీ కాబట్టి పక్కకు పెట్టేసి గొడకిస్తారా మాట. అయినా 3 జిల్లాలో 3 ఎవరు, తుమ్మల నాగేశ్వర గారు, బట్టి విక్రమార్క గారు, పొంగిరెడ్డి, 3 కూడా మంత్రి పదవులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా ఈ సమీకరణాల లోపల ఎక్కడైనా సాధ్యమైనంత వరకు జస్టిస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా రేట్లు సహజంగా వాడుకున్నటువంటి ప్రాబల్యం వల్ల కొద్దిగా ఎక్కువ కనిపిస్తే కనిపించుండొచ్చు, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం 100% జరుగుతుంది. ఇక్కడ ఏదైనా నష్టం జరిగితే వేరే సెక్షన్స్ ఎట్లయితే కార్పొరేషన్స్, క్యాబినెట్ హోదాతో ఉన్న ఇతర పదవులు, వాటిని ఇచ్చి ఈ సమీకరణాలన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. ఇనిషియల్గా మీరు అన్నట్టు ఆ మంత్రివర్గ కూర్పు చూస్తే అంతా రెడ్లకే ఇస్తున్నారు అనేటువంటి ఒక అపోహ కలిగిన మాట వాస్తవం, దాన్ని మేము ఓవర్కమ్ అవుతాం. ఒక మంత్రే కాదు కదా జీవితంలో అల్టిమేట్, క్యాబినెట్ హోదా ఉన్న వేరే పదవులు ఉన్నాయి కదా. సో ఇతరులకు ఆ పదవులు కూడా ఇచ్చి సమర్థులను ఎంకరేజ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేస్తాం. సో 17 సెగ్మెంట్లు ఉన్నాయి, దాంట్లో కాంగ్రెస్ పార్టీ 13 టార్గెట్ పెట్టుకుంటున్నట్టున్నారు. సో 13 ఏమన్నా సక్సెస్ అయితే సార్, అంటే కాన్ఫిడెన్స్? సీఎం గారు తన కాన్ఫిడెన్స్ అంటున్నాడు, నేను 13 గెలిపిస్తా అంటాడు, 17 కూడా గెలిపిస్తానంటే ఒక్కడు తప్ప అన్ని గెలుస్తా అనేటువంటి కామెంట్ కూడా చేసిండు. పాలిటిక్స్లో గ్రౌండ్ రియాలిటీని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ఈరోజు బీఆర్ఎస్ లేదు, 0, ఒక్క సీట్ కూడా రాదు. నేను గతంలో ఆడేవారు అడిగితే చెప్పిన, ఒక్క కేసీఆర్ అనేవాడు మెదక్లో నిలబడితే తప్ప ఆ పార్టీలో గెలవాడు బోడు లేడు. ఇప్పుడు వాతావరణం మారిపోయింది, ఆయన కూడా నిలబడట్లేదు కదా, పక్క వెళ్ళిపోయింది కదా. సో మిగిలింది ఆ 16 సీట్లలో ఎవరు ఎన్నికి రావాలన్న దాంట్లో మాకు పోటీ బీఆర్ఎస్ కాదు, ఓన్లీ బీజేపీ మాత్రమే ఉంది. ఒక పదొస్తే అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ?
నేను అట్లానే డెఫినెట్లీ డబుల్ డిజిట్ క్రాస్ అవుతాం, ఎందుకంటే మీకు వాళ్ళకున్నది 8 మంది ఎంపీలే కదా. బట్ మీరు అన్నట్టుగా ఎంపీకి వచ్చే వరకల్లా ప్రజల థింకింగ్లో మార్పు ఉంటుంది, కొంత చేంజ్ అవుతారు. కాబట్టి ఆ చేంజ్ దాంట్లో గతంలో బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకు తగినట్టే ఒకటే రెండే వస్తాయనడం కూడా తప్పు. వాళ్ళకి కాస్త 3-4 సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశం. పబ్లిక్ 3 అంటే సార్ అప్పుడు కుప్పలు 119, ఇది కేవలం 17. ఈ 17లో వాళ్ళు ఆలోచించేస్తారు, అది మార్పు ఉంటుంది ప్రజల్లో. కాబట్టి ఈరోజు మాకు ప్రధానంగా పోటీ ఉన్నది బీజేపీతోనే. ఆ బీజేపీతో ఉన్న పోటీలో మరి మాకే డబుల్ జరిగితే 100 పాయింట్ వస్తుంది, అది ఎన్ని 12 లేదా 10 అనేది ఇక వెరీ డిఫికల్ట్. ఒకవేళ అనుకున్న స్థాయిలో రేవంత్ రెడ్డి అనుకున్న స్థాయిలో రాలేకపోతే రేవంత్ రెడ్డి 10లోకి వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ నడుస్తుంది సార్. ఇంత త్వరగా ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్లో కల్చర్ ఏముండేది అంటే సీల్డ్ కవర్ కల్చర్ ఉండేది, ఇప్పుడు కాదు. ఒక 10-20 ఏళ్ల కింద కూడా కవర్లో వచ్చేది ఆ పేరు చదువుకొని మీరు లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకునే పరిస్థితి ఉండేది. కానీ క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ కూడా కన్సాలిడేషన్ దిశగా వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూడండి, ముఖ్యమంత్రులు ఫుల్ టర్మ్ పరిపాలించే పద్ధతిని పరిపాలించారు, ఎప్పుడు కూడా మధ్యలో 2 ఏళ్లకో 3 ఏళ్లకో సీల్డ్ కవర్ ద్వారా చేంజ్ చేయలేదు. ఆ సంస్కృతి కాంగ్రెస్లో మారింది. కాబట్టి రేవంత్ రెడ్డిని కూడా తీసే సమస్య రాదు. ఒక సింపుల్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ని బట్టి మరో దాన్ని బట్టి ఎట్టి పరిస్థితులు మాకే ఎక్కువ వస్తాయి, 100% అని అనుమానం లేదు. వాళ్ళకి వస్తే 3-4 రావచ్చు, కానీ ఆ ఎలక్షన్స్ కాగానే ఆయన తీసి మార్చి ఇంకోళ్ళు తీసుకొస్తా అనేది అన్నెసరీ. అపోజిషన్ పార్టీలు క్రియేట్ చేసినటువంటి అపోహలేదు. ఇంతకుముందు అనుకున్నాం కదా, మేము అధికారంలో రాగానే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, లేదా ఇంకోటి మా దగ్గర జరుగుతుంది, అంటే అధికారులు ఆయన ఉండడం అనేటువంటి మాటలన్నీ కూడా విపక్షం వాళ్ళు అన్నవే తప్ప స్వపక్షం వాళ్ళు అన్నవి కావు. ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వారిని తీసి ఇంకోళ్ళు పెట్టే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో అటువంటి కల్చర్ కూడా కాంగ్రెస్ వదులుకుంది సార్. ఒక 2-3 పేర్లు అడుగుతా సార్, వాళ్ళ మీ మైండ్లో వచ్చినటువంటి ఒకటే తప్పున మాట అనేసేయండి. కేసీఆర్ ఫస్ట్ వ్యూహకర్త, కేటీఆర్ అహంభావి, కవిత కరప్ట్ అవినీతి, హరీష్ రావు అతను చాలా ఏమంటారు దాన్ని లౌక్యుడు, సంతోష్రావు సైలెంట్ కిల్లర్, మోడీ ఏబుల్ లీడరే నో డౌట్, యోగి ఆదిత్యనాథా నిజాయితీపరుడు అయితే కనపడతాడు నాకు. బండి సంజయ్ అంటే ఏం చెప్తారు సార్? బండి సంజయ్ చాలా హార్డ్ వర్కర్, శ్రమజీవి అతను ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా పట్టుదల మనిషి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి కమిట్మెంట్ ఉన్నటువంటి లీడరే. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీని జనాలు ఎందుకు నమ్మాలంటారు సార్? పబ్లిక్ ఒక మాట చెప్పండి. ఒకటండి, మనం విధ్వంసానికి గురైనటువంటి సమాజం, అంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, పునర్నిర్మాణం అవసరం ఉంది మనకు. ఈ పునర్నిర్మాణం చేయడానికి చక్కటి అవకాశం ఇంతకుముందు అన్నట్టు తెలంగాణలో వాళ్ళకి అవకాశం ప్రజలు ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు, 10 ఏళ్ళు ఇచ్చారు. ఆ 10 ఏళ్ళలో వాళ్ళు సాధించలేదు. అంత అవినీతి పెరిగిపోయింది, ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత సహజంగా మనం తెలంగాణ మనం అనుకున్న పద్ధతిలో నిర్మాణం కానప్పుడు ఇది ఎవరో వేరే వాళ్ళు చేయాలని అనుకుంటాం. అప్పుడు అటు ఇటు చూస్తే మనకు ముందు బీజేపీ కనపడ్డది, ఆ బీజేపీతో చేతగాదని వాళ్ళే తేల్చేసుకున్నారు కొన్ని రాంగ్ స్టెప్స్ వల్ల. అది జరిగిన తర్వాత మీకు కనపడేది కాంగ్రెస్సే కదా. సో కాంగ్రెస్లో కూడా ఇవన్నీ గతంలో లేవా అని మీరు అడిగితే అడుగుండొచ్చు. కానీ ఒక తరం మారిన తర్వాత కొత్త తరం వచ్చింది, పాత తరం లేదు ఇప్పుడు కాంగ్రెస్లో. ఈ కొత్త తరం వాళ్ళు కొత్త కమిట్మెంట్తో, కొత్త ఆలోచనతో, కొత్త విజన్తో పనిచేస్తున్నారు. సో ఆ విజన్ ద్వారా ఇప్పుడు తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్నటువంటి మన సమస్యలు వాళ్ళు ఒక కొత్త మార్గం చూపించగలుగుతారని, ఈ కొత్త విజన్తో మనకు సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారని మనం అనుకుంటాం. ఒక ఎక్స్పెక్టేషన్, నాది కాదు ప్రజలది. ఆ కారణం చేత మనకు అధికారం అప్పచెప్పారు. దీని అసెస్మెంట్ మీరు ఎప్పుడు చేయగలుగుతారు? ఓ 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఇక వీళ్ళు అనుకున్నది అది జరగలేదని వెళ్తారు తప్ప, మరీ 100 రోజులకే వారసానాడే అవకాయ పెట్టినట్టు మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేయలేరు. కాబట్టి ఒక టైం ఇస్తే వీళ్ళు ప్రూవ్ అవర్ కమిట్మెంట్, మా చిత్తశుద్ధి కానీ లేకపోతే మా యొక్క కమిట్మెంట్ కానీ ఒక 1 ఇయర్ లోపల 2 ఇయర్స్లో మీరే చూస్తారు ఏమాత్రం మేము చేయగలుగుతామని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది కపిల్ భాయ్ దిలీప్ కుమార్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాం మనం టీవీ, మళ్ళీ నెక్స్ట్ గెస్ట్తో కలుద్దాం.